ఈరోజు ఏదైతే సమావేశం ఉందో ఐ ఫీల్ ఆల్ ఆఫీసర్స్ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్ లో ఇంత కంఫర్ట్ గా మాట్లాడాము, మాట్లాడగలుగుతామేమో అని వాళ్ళు అనుకుని ఉండరు. కానీ ఇలా వాళ్ళు చూసిన తర్వాత ఈ ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయాలనుకుంటుంది, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈనాడు ఉన్నతాధికారులందరూ చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మేము ఏదైతే ఆశించామో, ప్రజలు ఏది కోరుకొని ఇందిరామ రాజ్యాన్ని తెచ్చుకున్నారో అది 100% ప్రజలకు డెలివర్ చేసే దాంట్లో మా ముఖ్యమంత్రి గారు, మా కేబినెట్ సహచరులు తప్పకుండా అధికారులతో కలిసి మంచి పరిపాలన ఇవ్వాలనుకున్నాం. ఇంకొకటి కూడా చెప్పాం, కక్షపూరితంగా ఈ ప్రభుత్వం ఏ ఒక్క వ్యక్తుల మీద వ్యవస్థల మీద ఉండదు. తప్పు చేస్తే అది ఎంత పెద్దవాళ్ళనైనా కూడా ఉపేక్షించేది ఉండదనేది కూడా చాలా స్పష్టంగా అధికారులకు చెప్పాం. తప్పు చేస్తే అది ఎవరైనా కానీ ఎంత పెద్దవారినైనా ఉపేక్షించేది ఉండదు, కానీ అది కక్షపూరితంగా ఏ ఒక్క అధికారిని కానీ ఏ ఒక్క నాయకుడిని కానీ ఇబ్బంది పెట్టేది కూడా ఉండదనేది కూడా సిగ్నల్ వేయటం జరిగింది. ఓవరాల్ గా ఈరోజు కలెక్టర్లు ఎస్పీలతో జరిగింది ఈ ప్రజా పాలన, ప్రజల వద్దకే పాలన, ప్రజల ఇంటి వద్దకే పాలన, ప్రజల గుమ్మం దగ్గరకే పాలన అనే కార్యక్రమాన్ని 100% ఆ భగవంతుడి దీవెనతో మంచి జరుగుతుందని, చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు అందించగలుగుతామని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ఈ 6 గ్యారంటీలతో పాటుగా కొన్ని మేనిఫెస్టోలో పెట్టిన అంశాలున్నాయి, ధరణి అంశం కూడా ఉంది. ఈ ధరణి అంశాన్ని కూడా ఇప్పటికే, అది నాకు సంబంధించిన పోర్ట్ పోలియోనే కాబట్టి ఇప్పటికే దాని మీద ఎక్సర్సైజ్ మొదలుపెట్టాం. షార్ట్లీ అది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాని పక్షాలను డెఫినెట్ గా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది ఆ అంశానికి సంబంధించి మనం ఒక రోజంతా మాట్లాడుకున్నా సరిపోదు. అన్ని ఆధారాలతో ఒకరోజు అచ్చం ధరణి సబ్జెక్టుతోనే మీ ముందుకు వస్తాం. రద్దు అంటే మంచిదాన్ని ఈ ప్రభుత్వం ఎప్పుడైనా మంచి అని అంటది, చెడు చేసిన దాన్ని చెడు అని అంటాం. నేను చెప్తున్నాను కదా విత్ పూర్తితో సహా, దాంట్లో చాలా అంటే ఇప్పటికి 1.5 ఇయర్ అయినా కూడా ఈ ధరణి అనేది సామాన్య ప్రజలకి ఉపయోగపడ్డది ఏం లేదు, ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఇబ్బందులు పడుతున్నారంటే మంచిది అనుకోవాలన్నా చెడుదనుకోవాలన్నా? డెఫినెట్ గా చెడుదే.